జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది బాధలేని మార్గం కొరకు చూడడం శ్రేష్టమైనది కాదు ఎందుకంటే ఒకవేళ దొరికినా అది మీరు వెళ్ళాలనుకున్న చోటుకి తీసుకుని వెళ్ళలేదు మనం ప్రాణాన్ని స్వస్థపరచడం గురించి మాట్లాడుకుంటున్నాం మీరొక ఆత్మ మీకు ప్రాణం ఉంటుంది శరీరంలో నివసిస్తారు అందరం చూడగలం మీ శరీరాన్ని అయితే మీ లోపల ఏం జరుగుతుందో మేము చూడలేము తెలుసా అందరం చాలా బాగానే నటించగలం చాలా సార్లు అయితే అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తాం అసలు అయితే ఏది బాగా ఉండదు కొన్నిసార్లు అయితే మనం మనంగానే బాగా నటిస్తూ ఉంటాము మన జీవితంలో చాలా పెద్ద గందరగోళం జరుగుతున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం ఏదో మనం ఒకలా దాంతో జీవించడం నేర్చుకున్నట్లుగా ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది ఆనందం శాంతి వాళ్ళు ఏది పొందగలరో ఆ స్థాయికి చాలా క్రిందగా జీవిస్తారు అంటే అయితే వాళ్ళ స్థితిలో చాలా కాలంగా ఉన్నారు ఏమైనా తప్పుందని వాళ్ళకు తెలియదు చాలా కాలం పని చేయకుండా ఉండి ఎలా చేయాలో మీ పని చేయకుండా ఉండడంలో అనేది నేర్చుకుంటారు మీకెంత మంచి జీవితం ఉందన్న విషయాన్ని గుర్తించరు కూడా మీరొకటి తెలుసుకోవాలి ఏసు అన్నాడు దొంగ దొంగతనానికి హత్యకు నాశనం చేయడానికి వస్తాడని అయితే ఆయన అన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని సమృద్ధిగా పొంగి పొర్లేంతగా ఆనందించాలని మా టీవీ కార్యక్రమం పేరు ఆనందించాలి ప్రతిదినం జీవితం ఎందుకంటే ఏసు మనల్ని రక్షించింది పరమనందు గృహానికి చేరుకునే మధురమైన దినం వరకు దుఃఖంగా ఉండడానికి కాదు క్రీస్తుని స్వీకరించిన క్షణం నుంచే మన నిత్య జీవితం మొదలవుతుందనుకుంటాను అప్పుడు మనం బహుశా యేసు మరణించి మనకిచ్చిన జీవితాన్ని ఆనందించుకుంటే దేవునికి బాధ కలుగుతుంది చూడండి మన సమాజంలో మనం ఎంతగా పనిలో లీనమైపోయి ఉంటామంటే బహుశా కొన్నిసార్లు మనం మర్చిపోతాము ఏమనంటే దేవుడు ఆరు రోజులు అంతటినీ సృష్టించిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడని అందుకనే ఆదా మొదటి పూర్తి దినమంతా ఈ భూమి మీద విశ్రాంతి దినమే మనం దానిని తలక్రిందులు చేసే పని అన్నిటికంటే ఎక్కువగా మహిమ పరిచి నిజమే మనం పని చేయాలి సోమరుగా ఉండొద్దు అయితే దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని ఆనందించాలంటాడు మీ కుటుంబాన్ని ఆనందించాలని మీ పిల్లలను వాళ్లను పెంచకండి ఆనందించండి పెళ్ళి మాత్రమే కాదు ఆనందించండి నేను వెనక్కి వెళ్ళి దాన్ని ప్రయత్నిస్తే బాగుంటుంది భార్య భర్తని ఆనందించాలని బైబిల్ చెప్తుంది ఆ మీన్ మీరంతా ఆ మాట విని మౌనంగా అయిపోయారు వెనక్కి వెళ్ళి దాన్ని మళ్ళీ ప్రయత్నిస్తే బాగుంటుంది భార్య భర్తను ఆనందించాలని బైబుల్ చెప్తుంది థ్యాంక్ యూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఆనందించాలి మీకు ఇల్లుంది సమయం తీసుకుని ఆనందించండి ఎప్పుడు శుభ్రపరచాలని సణుక్కుంటూ ఉండకండి ఆనందించండి మీ పని ద్వేషిస్తే వెళ్ళి ఆనందించే దాన్ని వెతుక్కోండి మీకు నచ్చని వాటిని చేస్తూ జీవితాన్ని గడపకండి మీకున్నది ఒక్కటే జీవితం దాన్ని జీవించాలన్న నిర్ణయం తీసుకోండి మీరు చేసేదానికంటే ఎంతమంది మీ జీవితాన్ని ఆనందించాలి ఓకే చూడండి మనం ఊరికే ఉన్నామని రోజు ప్రతిరోజు ఏదో గడిపేసి ఎప్పుడు బ్రతుకున్నాంలే అనే స్థితిలో ఉండకండి తెలుసా నేను ఎదిగేప్పుడు నేను ముందుగా నేను ప్రతిరోజు బ్రతుకుండటానికి ప్రయత్నించాను పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు ఇంటిని వదిలి వెళ్ళి సంతోషంగా జీవించగలను అనుకుని అయితే అనుకున్నాను నేను పెరిగిన సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆపై నాకే సమస్య ఉండదని అయితే దాన్ని నాతో పాటు తీసుకుని వెళ్ళాను అది నా ప్రాణంలో ఉండిపోయింది అది నా జీవితంలోని ప్రతి చోట ఎంతగానో బాధించింది నేను ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టనంత వరకు అయితే నిజంగా చూడండి పూర్తి సమయం గంభీరమైన క్రిస్టియన్గా ఉండే వరకు తెలుసా ఆదివారం నాడు చర్చికి వెళ్ళడంలోనూ మరియు మీకు ఇవ్వడానికి ఏసు మరణించిన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవడానికి అంకితమై ఉండడానికి పెద్ద తేడా ఉందని దాన్ని మళ్ళీ చెప్పిన బహుశా టీవీలో చూసేవారికి దీన్ని వినాల్సిన అవసరం ఉంది ఊరికే చర్చికి వెళ్ళడానికి చాలా తేడా ఉంది మీ సమయాన్ని వెచ్చించి మీ చర్చి క్యాలెండర్లో చెక్ మార్కులు తెచ్చుకోవడానికి దానికి మరియు నిజంగా దేవునితో మీ నడకను గురించి గంభీరంగా ఉండి క్రీస్తులా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి అంకితమై యేసు మరణించి మీకు ఇచ్చిన జీవితాన్ని జీవించడానికి మధ్య తేడా ఉంది ఇప్పుడు చూడండి మీతో సేపు బాధలేని మార్గం గురించి మాట్లాడతాను తెలుసా గాయపరిస్తే గాయపడతాం అయితే అసమానంగా బాగైనా బాధిస్తుంది అసలే మాత్రం బాధపడిన స్థితికి వస్తారు అయితే ఎంతమంది విరిగిపోయి ఉండడానికి ఉన్న కారణంలో భాగం స్వస్థత క్రమంలోనూ చెప్పాలంటే బాధ ఉండడం వల్లనే చూడండి మీకు మీరు గాయపరుచుకోగలరు అది బాధ పెడుతుంది అయితే మీరు స్వస్థత క్రమంలో ఉన్నప్పుడు అది బాధిస్తుంది అవునా కనుక మీరు అర్థం చేసుకోండి మీరు కానీ నాతో పాటు ఈ ఉదయం నిర్ణయించుకున్న వారైతే ఏమనంటే మీరు జీవితాన్ని పైకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఉండి కేవలం శ్వాసించడం కాదు కానీ జీవితాన్ని పొందాలి అని యేసు మనకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని పొందాలి అని నేను మీతో నిజాయితీగా ఉండి చెప్తున్నాను అదంతా అంత సులువుగా ఉండదు అని ఒకటైతే బాగుపడడానికి మీరు ఎక్కడున్నా దాని గురించి ఎన్నిటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏసు అన్నాడు మీరు నా వాక్యంలో కానుంటే సత్యాన్ని తెలుసుకుంటారు అది మిమ్మల్ని విడుదల చేస్తుంది మరెవరిని నా సత్యమో విడుదల చేయలేదు అది నా గురించిన సత్యం నేను సత్యాన్ని ఎదుర్కోవడం నాకు సమస్యలు ఉన్నాయని నేను తెలివిగా ప్రవర్తిస్తూ అధికారం చేస్తున్నానని నేను ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తించిన అభద్రంగా ఉండేదాన్నని నిజంగా లోపల మనసుల్లోతుల్లో అభద్రంగా ఉండేదాన్ని మీ గురించి మీరుగా నిజాయితీగా ఉండడం అనేది మీ జీవితంలో ఎప్పటికైనా చేయగలిగే ధైర్యమైన పని దేవునికి మీరు తెలుసు ఏదేమైనా ఆయన ప్రేమిస్తాడు మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుని ప్రేమించుకోవాలో తెలుసుకోవాలి నేను చేసే ప్రతిదీ నాకు నచ్చదు కానీ నేను అంటే నాకు ఇష్టం బహుశా మనల్ని మనం ద్వేషించుకుంటే దేవుణ్ణి అవమానిస్తున్నట్లే మనతో మనం మంచి సంబంధాన్ని తిరస్కరించిన ఎందుకంటే చూడండి మనం మనం అనుకున్నంత పరిపూర్ణంగా ఉండే రూప నిదర్శనం కాము ఏ పూర్ణంగా పూర్ణంగా ఉండేవారి కోసం మరణించలేదు అపరిపూర్ణంగాను ఆయన తిరిగి వచ్చే వరకు కూడా కొన్ని అలాంటి గుణాలు ఉన్నవారి కోసం మరణించాడు మనల్ని పొందడానికి తిరిగి వస్తాడు ఆయన బాగున్న వారి కోసం రాలేదని జబ్బుతో ఉన్నవారి కోసం వచ్చాడని బైబుల్ చెప్తుంది ఐ మీన్ అందుకని నుంచి సహాయానికి నేను అర్హురాలిని అలాగే మీరు కూడా అయితే ప్రాకృతికంగా మనం ఇలానే ఉంటాం మన శరీరం ఎప్పుడూ బాధ లేని వెతుకుతుంది అందుకని మీతో స్పష్టంగా ఉంటాను మీరు నిజంగా బాగవ్వాలి అనుకుంటే అవును దానికి కొన్ని సవాళ్ళుంటాయి ఉంటాయి అలాగే అది మేరుపంత అంతా వేగంతోనూ కాదు కొంచెం కొంచెంగా జరుగుతుంది దేవుడు మహిమ నుంచి మహిమకు మారుస్తాడు అయితే సువార్త ఏమిటంటే బాగయ్యే మార్గంలో ఉంటే కనీసం ఎక్కడికో ఒక చోటకు చేరే మార్గంలో ఉన్నారు చెప్పింది విన్నారా అది ఎటు కాకుండా ఒక చోట ఇరుకుపోవడం కంటే మంచిది ఈరోజు రెండు రకాల బాధల గురించి చెప్పుకుందాం మారే బాధ లేక ఎన్నడూ మారకుండా ఉండే బాధ తెలుసా ఒకేలా ఉండడం అనే ఆలోచనే నాకు భయంగా ఉంటుంది అంటే నలభై రెండు ఏళ్ళ క్రితం నేనే విధంగా ఉండేదాన్నో అలానే ఇప్పుడు ఉంటానంటే నేను వణికిపోతాను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి చాలా బాధ ఉంది ఓ అయితే బాధ కంటే ఆనందమే ఎక్కువ ఇక ఖచ్చితంగా చూడండి నాకు సంతోషమే దేవుణ్ణి నేను వదిలివేయకుండా కృపణిచ్చాడు చూడండి మీరు పొందే కొంచెం అభివృద్ధి మీరు దానిని వేరే ఎవరితోనో పంచుకోగలరు అన్నది మీ మనసులో ఉంచుకోండి ప్రజలు జయించడాన్ని ప్రజలు చూడాలంటారు వాళ్ళు గుర్తించడానికి ధైర్యం కావాలి చూడు ఇది చేయగలిగితే బహుశా నేను చేయగలను అందుకని పేరు తెలియని ఒక రచయిత ఎలా చెప్పారో అది బాగుందని నా ఉద్దేశం సులువుగా వచ్చేది నిరంతరం ఉండదు నిరంతరం ఉండేది సులువుగా రాదు ఆమెన్ నా భర్త కూడా ఎప్పుడూ ఒక మాట చెప్తారు వేగం గలది పెలుసుగా ఉంటుంది నెమ్మదైంది గట్టిగా వేగంగా ఏదైతే వస్తుందో అది అంతే వేగంగా దూరం అవుతుంది అయితే నెమ్మదిగా నిర్మించబడింది పటిష్టంగా ఉంటుంది మీరు గమనించారో లేదో తెలీదు దేవుడు తొందరలో లేడు ఎవరైనా అది గుర్తించారా దేవుడు త్వరపడ్డం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆయనకు నైపుణ్యతలో ఆసక్తి ఉంది ఎంతలో కాదు మీరు ప్రతిరోజు ఎంతగా బైబిల్ని చదవగలరో చూడ్డానికి ప్రయత్నించే వాళ్ళు చిక్కుకుపోయి ఉండకండి మీ గురించి మీరు గర్వంగా అనుకోవడానికి మీరు రెండు వచనాలను గంటసేపు అలానే చూసినా దేవునికి ఇష్టమే కానీ రోజుకు ఏడాధ్యాయులు చదివిన తర్వాత ఏం చదివారో కూడా తెలియకుండా ఉండడం కంటే ప్రజలందరికంటే కూడా మనం మెప్పించడం మానేయవలసింది దేవుణ్ణి చెప్పింది విన్నారా ఎందుకంటే మనం ఆయనకి తెలుసు కనుక నైపుణ్యత ఎంత మొత్తం కంటే అంత తొందరలో ఉండకండి ప్రతిదాన్ని సులువుగా ఉండడానికి చూడటం మానాలని తెలివి తెచ్చుకోండి మనం కొంచెం కఠినంగా అయ్యి మనం ఏం పొందాలనుకుంటామని చెప్తామో దాన్ని పొందడానికి దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా వెళ్ళడానికి ఇష్టపడాలి తెలుసా చాలామంది విజేతలైన వారిని చూసి అసూయపడతారు లేదా ప్రజలు బాగా ఆరోగ్యంగా అందంగా ఉన్నవారిని చూసి అసూయపడతారంటే ఇంకా నలభై లేదా యాభై ఏళ్ళప్పుడు కూడా అందంగా ఉండేవారిని లేదా ఇంకెవరి ఇంటినైనా చూసి లేదా మరొకరి ఉద్యోగాన్ని చూసి లేదా ఏమో మీరు రిటైర్ అయ్యే వయసుకొచ్చారు ఏమీ లేదు మీ దగ్గర కనుక రిటైర్ అయినా మంచి రాబడి స్థాయి ఉన్న మీకు తెలిసిన వారిని చూసి అసూయపడుతున్నారేమో ఆశీర్వదించబడిన వారిని చూసి అసూయపడ్డం మానాలి వాళ్లకు ఉన్నది పొందడానికి వాళ్ళు చేసింది చేయకూడదు అనుకుంటు కమౌన్ సత్యపుక్షణం మీరు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను మీకు నిజం కాని విషయాలను చెప్పను మీ ఆత్మగాని భయంకరంగా నష్టపడి ఉంటే దుర్వినియోగం తిరస్కారం నష్టం వదిలివేయబడ్డం దీర్ఘకాలపు జబ్బు లేదా వేరేదేంతో అయినా పూర్ణత్వానికి తిరిగి వెళ్లే ప్రయాణం సులువుగా ఉండదు అదే మాత్రం ఇలా ఉండదు బాయ్ నేను ఆ సభకు వెళ్ళాను ఆత్మస్వస్థత మీద రెండు సెషన్లు విన్నాను ఇప్పుడు అంతా సరిపోయేంతో బాగున్నాను అని చెప్పేలా కాదు మీరు కూర్చొని నేను చెప్పేది విని చప్పట్లు కొట్టి ప్రదానికి సంతోషించడం సులువే నేను పొందిన ప్రతి విజయం గురించి చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టి ప్రోత్సహించగలరు కానీ నా విజయం మీకు విజయాన్ని ఇవ్వదు మీరు అవే వాటి నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా చేయగలిగిందే మార్గాన్ని వెలుతురు చేయడమే అయితే నడకను మాత్రం మీరే నడవాలి బైబిల్ ఎఫ్సీ రెండు పదులు చెప్తుంది సిద్ధపరిచి ఉంచాడని మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మన మంచి జీవితాన్ని పొందాలని ఏసు వెళ్ళని చెల్లించాడు అయితే మనం కొంచెంగా లేచి నిలబడి ఆయన చేయమని చెప్పినది మనం చేయాలి అదంతా అంత సులువుగా ఉండదు అయితే ఎంతో విలువైందిగా ఉంటుంది ఎప్పుడూ దుఃఖంగా ఉండడం కూడా ఈజీ కాదు ఆ మీన్ అంటే ఎవరైనా మీ శక్తిని అంతా ఎప్పుడు దుఃఖంగానే ఉండడానికి ఉపయోగించారా కోపంగా ఉండడానికి మీరు అలా ఆ శక్తిని ఎక్కడికో వెళ్ళేలా వేరే ఏదైనా చేయడానికి మళ్ళించగానే ఆమె రైట్ ఇరుకు ద్వారము వెడల్పాటి ద్వారము మత్త ఏడు పదమూడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమైనది చూడండి నాకు అది ఇష్టం వెళ్ళడానికి సులువు వెడల్పు ద్వారము నాశనమునకు నడిపించును నష్టమునకు దానిని చూడండి అది ఎంత బాగుందో వెడల్పు దారి వెళ్ళడానికి సులువు అయితే అది నాశనమునకు నష్టానికి నడిపిస్తుంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అనేకులు దాని ద్వారా ప్రవేశించేవారు మీరుగానే ఆ దారిలో వెళ్తే ఎన్నడూ ఒంటరిగా ఉండరు ఆ దారిలో ఎంతో ఎంతోమంది ఉంటారు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమును అయ్యున్నది దాని దానిని కనుగొని వారు కొందరే మీకో విషయం చెప్తాను బాధ దాదాపు దాని అర్థం అభివృద్ధే ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది రకపు బాధను గురించే సరైన ఎంపికలు చేసుకునే బాధ మీకో విషయం చెప్పనా మీ మీ పట్ల మంచిగా లేని వారి పట్ల మంచిగా ఉండడం చాలా కష్టం కమోన్ దాన్ని నేను మళ్ళీ చెప్పాలా మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించడం కష్టం మీ శత్రువుల కొరకు ప్రార్థించడం వినోదం కాదు అదే ఆత్మిక పూర్ణతను గురించిన విషయం అది సులువైంది అయినా కాకున్నా దేవుడి చేయమని చెప్పింది చేయడం గురించి యేసు అనుభవించిందంతా సులువైందని అనుకుంటారా గెస్సమైన తోటలో ఆయన ఎంత ఒత్తిళ్లో ఉన్నాడంటే రక్తమే చెమటగా కారింది ఇక్కడ కూర్చుని వింటుంది వినడానికి ఒక అవకాశం కలిగింది మీకేం జరిగి ఉన్నా సరే మీ భవిష్యత్తుకై నిరీక్షణ ఉందని చెప్పడానికే ఉన్నాను లోకంలో అంతగా సువార్త లేదా అయితే ఇక్కడ ఈరోజు ఈరోజు నా వద్ద ఉంది మీ పాపాలకు ముందే వెల చెల్లించబడింది నిజం చెప్పాలంటే వినోదమైంది ఇదే దేవుడు ముందే మన కోసం ఎప్పటికైనా చేయవలసిన ప్రతిదీ యేసు ద్వారా చేసేసాడు అది ముందే చేయబడింది ఆయన చేయాలని మనం నిరీక్షించడం లేదు ఆయన ముందే చేసేసాడు మనం దాన్ని నమ్మాలని నిరీక్షిస్తున్నాడు మీరు కానీ ఇరుకు మార్గాన్ని తీసుకోవాలనుకుంటే దాన్ని పొందడానికి చేయవలసింది చేయాలని తీర్మానించుకుంటే ఒక గొప్ప జీవితాన్ని పొందకుండా మిమ్మల్ని ఏది ఆపలేదు అయితే అదంతా సులువుగా ఉండదు దేవుడు సులువుగా ఉండేది మన కోసం అభిషేకించలేదు కష్టమైన వాటి కొరకే మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి మరియు అభిషేకం ఉన్నాయి కష్టమైన విషయాలకు ఎవరైనా దేవుడు లేకుండా శోధనలో శ్రమలను పొంది సంతోషంగా ఉండలేరు కానీ మనం ఉండగలం కమాన్ మనం మనం ఉండగలం ఎందుకంటే మన పక్షాన్ని ఎవరో ఉన్నారు గలతీ ఆరు తొమ్మిది చెప్తుంది మనము మేలు చేయుటి ఎందు విసుకక ఆలయకు ఉందము ఏది మంచి అది చేస్తే అలసిపోకండి ఎవరినైనా వాళ్ళు మీ పట్ల మంచిగా ఉండడానికి ముందు చాలా కాలం వారి పట్ల మంచిగా ఉండాలి దాన్ని మళ్ళీ చెప్తాను ఎవరైనా మీ పట్ల మంచిగా ఉండడానికి ముందు చాలా కాలం వారి పట్ల మంచిగా ఉండాలి అయితే ఇక్కడ రహస్యం ఉంది దేవుని నుంచి మంచి ఫలితాన్ని పొందడానికి మనమేమి చేస్తామో అది చేయడం మానేయాలి అది మంచిది కనుక మంచిని చేద్దాము అలాగే దేవునికి ఏది మంచో దాన్ని చేద్దాం అందువల్ల మనం ఇక్కడ ఉన్నంతకాలం ఏది మంచో దాన్నే చేయడానికి కమిట్ అవుదాం ఆ తర్వాత ఫలితాలను దేవుని హస్తాలకు వదిలేసి బహుశా నాకు ఇక్కడ చాలా ప్రతిఫలం ఉందేమో అయితే నేను ఇక్కడ నా ప్రతిఫలాన్నంతా పొందకుంటే గ్యారంటీగా చెప్పగలనే ఇక్కడ నా పని అయిపోయాక తప్పకుండా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఈ మధ్య అనిపించిందా నిత్యత్వం చాలా కాలమని ఎప్పటికీ అనేది నిజంగా చాలా దీర్ఘకాలము బహుశా మనం మన సమయాన్ని అక్కడి కొరకు ఏర్పాట్లు చేసుకోవడంలో ఎక్కువగా వెచ్చించాలనుకుంటున్నాను ఇప్పుడు నా యొక్క ప్రతి విషయంలోనూ సమయం వెనక్కి వెళ్తుందని ఆశిస్తా బాయ్ రోజు అద్భుతంగా ఫీల్ అయితే బాగుంటుంది ఎవరు ఎన్నడూ నాకు కష్టాన్ని ఇవ్వకుండా అందరూ నన్ను ప్రేమించి ఎవరు ఎన్నడూ తిరస్కరించకుండా ఉంటే అంతా హాయిగా ఉంటుంది అయితే తెలుసా అది ఏమాత్రం జరగదు కానీ దేవుని కృప మరియు దయచేత నేను ఆ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క దాంతోను ఏసెలా స్పందించాడో అలా స్పందించడం కొనసాగిస్తా నాకు తెలుసు ఇక్కడ నా పూర్తి ప్రతిఫలాన్ని పొందకున్నా ఇక్కడి నుంచి వెళ్లేప్పటికీ నాకోసం అది ఎదురుచూస్తుంది ఎంతమంది మీరు ఎప్పటికీ జీవిస్తారని నిజంగా నమ్ముతున్నారు ఓకే రోమా ప్రతివాడును దేవుని ముందు నిల్చుని తన జీవితానికి లెక్క అప్పగించే సమయం వస్తుంది నన్ను మరెవరి కోసమో జవాబు ఇవ్వమని అడగరు కనుక వారిని గురించి చింతించక్కర్లేదు నన్ను నేను చూసుకోవాలి కమోన్నం మీరు కాని మంచినే చేస్తుంటే మిగతా వారంతా చేస్తున్న దాన్ని గురించి ఎక్కువగా చింతిస్తాం చూడు నువ్వు ఇది చేయాలి నువ్వు అది చేయాల్సి ఉంది నువ్వు ఇది చేయాలి నువ్వు అది చేయాల్సి ఉంది మనం మన గురించే పట్టించుకుందాం నేను మంచినే చేస్తున్నాను అన్నది నిశ్చయించుకోండి మనం మేలు చేయటం ఎందుకు విసుకొక్కి ఇందుము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు అది ఏదైతేనే ఆ విషయం గురించి ప్రోత్సహించబడతాము అది ఎప్పుడో మనకు తెలియదు తగిన కాలమందు అంటే అర్థమేంటి దాని అర్థం పరిచర్య కొరకు నేను నమ్ముతున్న ఎన్నో విషయాలను దేవుడు చేయాలని నిరీక్షిస్తున్నప్పుడు గతంలో గతంలో ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కువగా ఉన్నప్పుడు చర్చి ద్వారా చాలామంది వచ్చిన వారున్నారు వేరు వేరు ప్రజలకు ప్రవచించారు నేను మీకు చెప్పలేను కూడా ఎన్నిసార్లు ఎవరో ప్రేక్షకులంచి నా వైపు వేలుచూపుతూ అన్నారు ప్రభు చెప్తున్నాడు మేలు చేయటం ఎందు విసుక ఇందు లేక మేలు చేస్తామని తగిన కాలం ముందు పంట కోతము మొదట కొన్నిసార్లు ఉత్సాహపరిచింది తర్వాత అలసిపోయాను ఎందుకంటే అప్పటికీ నాకేమీ గతంలో కంటే ఎక్కువగా తెలియదని గుర్తించాను అయితే ఒకటి మాత్రం నిశ్చయం మీరు సిద్ధంగా ఉన్నారని దేవునికి తెలిసినప్పుడు దేనికోసమైనా సరే ఆయన మిమ్మల్ని ఏర్పరుస్తున్నా కమాన్ చూడండి దేవుడు మిమ్మల్ని దేనికోసం సిద్ధపరుస్తున్నా సరే దేవునికి తెలిసినప్పుడు నరకంలోని ఏ ఆపవాది మీరు దాన్ని పొందకుండా ఆపలేడు కనుక సెటిల్ అయి ప్రయాణాన్ని ఎందుకు ఆనందించరు ఎందుకంటే మనలో ఒక్కరు దేవుణ్ణి తొందర పెట్టేది ఏమీ చేయరు కనుక ఏది మంచో దాన్ని చేస్తున్నప్పుడు అది బాధిస్తుంది దాని అర్థం ఆత్మిక అభివృద్ధిని చెందుతున్నాం అది ఆలోచించండి ఆత్మిక పరిణతి అంటే కష్టమైంది చేస్తున్నప్పుడు దేవుని పట్ల విధేయత ఉండాలి మనం ఎంతగానో ఉత్సాహపడతాం ఉచితం అనే పదాన్ని విన్నప్పుడు మ్యాన్ చెప్తున్నాను ఉచిత సభలు ఉచిత పుస్తకాలు ఫ్రీ ఏమిటో తెలుసా ఊ నాకు తెలీదు వాళ్ళు ఇప్పటికీ చాలా ఉచిత వనరులను ఇక్కడ ఇస్తున్నారా అని మనం ఇంకా అలా చేస్తున్నామా మ్యాట్ అవును ఇప్పుడు అంతగా చేయడం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే క్రిస్టియన్లు వాటి కోసం చంపేసుకుంటారు ఒకరినొకరు అంటే తమాషా కనలేదు అంటే గుంపులు మీ మీద పడాలని అనుకుంటే ఇక్కడ నిలిచినీలా అనండి నా దగ్గర ఉచితంగా ఇచ్చే కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఎవరికైనా కావాలా ప్రజలు ఒకరినొకరు చంపేసుకుంటారు అంటే వాళ్ళ పుస్తకాన్ని కొనుక్కోలేరని కాదు మనకు ఫ్రీ అంటే ఇష్టం అంటే మనం అనుకుంటాం నిజంగా ఏదైనా ఫ్రీగా వచ్చినప్పుడు దేన్నో పొందుతున్నామని ఫ్రీగా అయితే తెలుసా మీకు ఉచితం ఏది ఎవరో వెల చెల్లించింది కమాన్ ఒక ఉచిత వరం అయితే వెల చెల్లించాడు ఆయనకి ఖర్చయింది ఈ సభ మీకు ఉచితమే కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములు మీరు వచ్చి ఇక్కడ కూర్చుని వారాంతాన్ని ఆనందించడానికి వెల చెల్లించారు చేస్తాం ఎందుకంటే మీరు వచ్చి సత్యాన్ని వినాలి ఎందుకంటే సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుందని తెలుసు అలాగే మీరు వేరొకరిగా రూపాంతరం చెందుతారని చెంది మరెవరికో మంచివి జరగడానికి దేవుని రాజ్యానికి ఇవ్వాలని అనుకుంటారని నమ్ముతాం మిమ్మల్ని ఫూల్స్ చేసుకోకండి నిజంగా ఏదీ ఉచితం కాదు మీరు కొంచెం బరువు పెరిగితే దాన్ని తగ్గించాలి అప్పుడు ఆకలితో ఉండాలి అవునా అవునా మీరు టీవీలో చెప్పే కొవ్వుని కరిగించే బిళ్ళను కొని మీ డబ్బును వృధా చేసుకోకండి ఎందుకంటే ఏమీ చేయకుండా మంచి ఫలితాన్ని పొందేలా చేసేదేమీ లేదు కనుక కమానాది అసలు పని చేయదు మీరు అప్పుల్లో మునిగిపోతే ఇప్పుడు మీరు నిజంగా తెలివి తెచ్చుకొని అదనంగా పని చేసుకున్నని కొనడం అని చాలా కాలం ఉండాలి అంతగాని వెళ్ళి ఎవరినైనా వారి చేతులు మీ తల మీద ఉంచి ప్రార్థించమనగాని మీ అప్పులన్నీ మాయమైపోతాయనుకోకండి కమల్ మనకు కొంచెం బుర్రన్నట్లుగా ప్రవర్తించుదాం బాధలేని మార్గం కొరకు చూడడం శ్రేష్టమైంది కాదు ఎందుకంటే ఒకవేళ దొరికినా అది మీరు వెళ్ళాలనుకున్న చోటుకి తీసుకుని వెళ్ళలేదు చూడండి మీరు ఒకరి బాధ మీద గురిపెట్టి వారి మిగతా జీవితమంతా మీరు అక్కడే ఉండాలనుకోకండి మీరు వెళ్తున్నా సరే వెళుతూనే ఉండండి మీ జీవితం కొరకు దేవుడు ఉంచిన విడుదలని చేరనంతవరకు భావకమైన స్వస్థతను పొంది మీ అనుభవం వేరొకరికి సహాయకరంగా ఉండేలా దేవుని యూజ్ చేయనివ్వండి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది